ధరణిలో వివరాల నమోదుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. ధరణిలో వ్యాపారేతర ఆస్తుల నమోదుకు ఒత్తిడి చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు సేకరించిన వివరాలను ఎవరికీ ఇవ్వొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. ఏ చట్టం ప్రకారం ఆధార్ కులం వివరాలు సేకరిస్తున్నారని ప్రశ్నించింది. కొత్త రెవెన్యూ చట్టంలో వ్యాపారేతర భూముల ప్రస్తావన ఎక్కడుందో చెప్పాలని అడిగింది హైకోర్టు. వ్యక్తిగత వివరాలకు ఎలా భద్రత కల్పిస్తారని క్వశ్చన్ చేసింది కోర్టు. కొత్త రెవెన్యూ చట్టంలో డేటా భద్రతకు సంబంధించిన ప్రస్తావనే లేదని, డేటా దుర్వినియోగం అయితే ప్రజల వ్యక్తిగత గోప్యతకు విఘాతం కలుగుతుందని చెప్పింది న్యాయస్థానం. చట్టబద్ధత, డేటా భద్రతపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది కోర్టు. డేటా భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న అడ్వకేట్ జనరల్ కౌంటర్ దాఖలుకు 2 వారాలు గడువు కోరారు. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది హైకోర్టు. ధరణిలో వివరాల నమోదుపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు. ధరణిలో వ్యాపారేతర ఆస్తుల నమోదుకు ఒత్తిడి చేయొద్దని ఆదేశించింది. ఇప్పటివరకు సేకరించిన వివరాలను ఎవరికీ ఇవ్వొద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు. ఏ చట్టం ప్రకారం ఆధార్ అలాగే కులం వివరాలు సేకరిస్తున్నారని ప్రశ్నించింది. కొత్త రెవెన్యూ చట్టంలో వ్యాపారేతర భూముల ప్రస్తావన ఎక్కడుందో చెప్పాలని అడిగింది హైకోర్టు. వ్యక్తిగత వివరాలకు ఎలా భద్రత కల్పిస్తారని క్వశ్చన్ చేసింది కోర్టు. కొత్త రెవెన్యూ చట్టంలో డేటా భద్రతకు సంబంధించిన ప్రస్తావనే లేదని, డేటా దుర్వినియోగం అయితే ప్రజల వ్యక్తిగత గోప్యతకు విఘాతం కలుగుతుందని చెప్పింది న్యాయస్థానం. చట్టబద్ధత, డేటా భద్రతపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది కోర్టు. డేటా భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న అడ్వకేట్ జనరల్ కౌంటర్ దాఖలుకు 2 వారాలు గడువు కోరారు. తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది హైకోర్టు. సౌమ్య, మనకు మీరు చెప్పినట్టు అంటే ధరణి పోర్టల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలా అభ్యంతరాలు, చాలా డౌట్స్ రేజ్ అవుతున్నాయి. మెయిన్ గా కామన్ గా ఉన్నటువంటి జనాల దగ్గర నుంచి మొదలుకొని రెవెన్యూ సంబంధించిన యాక్ట్ ను చదువుతారు. చాలా మంది నిపుణులు కూడా అభిప్రాయపడ్డది ఏంటంటే, ఒకవేళ ఈ డేటా ఎంట్రీ చేసిన తర్వాత ఆస్తుల వివరాలని మొత్తం ప్రభుత్వం సేకరించి ధరణి పోర్టల్ లో పెట్టిన తర్వాత పొందుపరిచిన అంశాలకి భద్రత ఎంతవరకు ఉంది, దానికి చట్టబద్ధత ఎట్లా ఉంది, అట్లాగే కేవలం వ్యవసాయ సంబంధించినటువంటి భూములకు సంబంధించిన వివరాలతో పాటుగా వ్యవసాయేతర ఆస్తులు అంటే నాన్ అగ్రికల్చర్ సంబంధించినటువంటి అసెట్స్ సంబంధించిన డీటెయిల్స్ ఎంట్రీ చేస్తే వాటి భద్రత సంగతి ఏంటి, అట్లాగే పూర్తి నియంత్రణ ప్రభుత్వం చేతిలో ఉంటుందా లేదా, అదే విషయంపైన ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఎందుకంటే మనం చూస్తున్నాం, మామూలుగా ఏ ప్రాజెక్ట్ ను తీసుకున్నా ప్రభుత్వాలు ఎప్పుడైనా కానీ ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో పోర్టల్స్ ని కానీ వెబ్సైట్స్ కానీ లేదంటే సర్వీసెస్ ని కానీ వాళ్ళు ఇనిషియల్ స్టేజ్ లో స్టార్ట్ చేస్తారు. తర్వాత ఏదైనా ఒక థర్డ్ పార్టీకి ఇచ్చి థర్డ్ పార్టీ చేత ఆపరేటింగ్ చేస్తుంటారు. సో అదే విషయాన్ని పిటిషనర్ లేవనెత్తారు. థర్డ్ పార్టీకి ఒకవేళ ఈ సర్వీసెస్ అందిస్తే వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తిగత వివరాలకు వాళ్ళ భద్రతకు గ్యారంటీ లేదు. సో వ్యక్తిగత భద్రతకు సంబంధించిన వివరాలకు సంబంధించిన భద్రత విషయం ఏంటి, అట్లాగే చట్టబద్ధత ఉందా లేదా. ఎందుకంటే ఆయన రీసెంట్ గా వచ్చినటువంటి రెవెన్యూ చట్టం దాంట్లో కూడా వ్యవసాయ భూములను మాత్రమే ధరణి పోర్టల్లో పొందుపరుస్తారనేది ఉందనేది ఆయన చెప్పినటువంటి ఆర్గ్యుమెంట్స్ ఈరోజు. సో అట్లాంటప్పుడు వ్యవసాయ భూములను కాకుండా వ్యవసాయేతర ఆస్తులకు సంబంధించిన వివరాలను ఎందుకు ఈ పోర్టల్లో పెడుతున్నారనేది ఆయన కోర్టు ముందు వచ్చినటువంటి ప్రశ్న. దాంతో పాటుగా మెయిన్లీ అంటే ఈ ఆస్తుల నమోదు ప్రక్రియలో వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి వివరాలని, స్పెషల్లీ ఆధార్ కార్డుని, వాళ్ళ కులం సంబంధించిన ప్రస్తావనను తీసుకొచ్చి దాంట్లో పెడుతున్నారు. ఇది రాజకీయ కోణంలో చూస్తున్నటువంటి అంశంగా చూడాలని హైకోర్టుకి ఈరోజు విన్నవించారు. ఎందుకంటే ఒకవేళ ఆస్తుల వివరాలే సేకరించి ఆస్తుల వివరాలను మాత్రమే ధరణి పోర్టల్లో పెట్టాల్సి ఉంటే ప్రభుత్వానికి కేవలం ఆ డీటెయిల్స్ ని మినహాయిస్తే మిగతా డీటెయిల్స్ కులం కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, వాళ్ళ యొక్క వ్యక్తిగత వివరాలకు సంబంధించిన వివరాలు ఏవి అవసరం లేదు. డైరెక్ట్ గా ధరణి పోర్టల్లో కేవలం ఆస్తులను సంబంధించినటువంటి వివరాలు మాత్రమే పెట్టొచ్చు కదా. సో అట్లాంటప్పుడు ఎందుకు వీటిని అడుగుతున్నారు, అట్లాగే రెవెన్యూ చట్టం తీసుకొచ్చిన దాంట్లో ఉన్నటువంటి చట్టబద్ధత ఏ మేరకు ఉందనే విషయాన్నిపైన కూడా ఆయన పిటిషనర్ అడిగారు. దానికి కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ కింద అడ్వకేట్ జనరల్ కూడా ఆర్గ్యుమెంట్స్ వినిపించారు. గూగుల్ ప్లేస్టోర్ లో ధరణి పోర్టల్ ను
పోల్ 20 మరో నాలుగు యాప్లు కూడా ఉన్నాయని ఈరోజు కోర్టుకు చెప్పారు. సో ఎందుకంటే ధరణి పోర్టల్ ఒకవేళ చెక్ చేసుకోవాలంటే కూడా అదే సేమ్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే దాన్ని పోల్ 20 కొన్ని యాప్స్ ఉన్నాయి, యాప్స్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మూడు నాలుగు ఆప్షన్స్ చూపిస్తున్నాయి, వేరే వేరే ఫేక్ యాప్స్ కూడా ఉన్నాయి. సో ఒకవేళ వాళ్ళు కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళు ఎక్కువ అవగాహన లేని వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటే వాళ్ళ వివరాలు చూసుకునేటప్పుడు కానీ ఎంట్రీలు చేసేటప్పుడు కానీ ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన ఒకటి సెక్యూరిటీ, అట్లాగే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, దాంతోపాటుగా చట్టబద్ధత ఏముందనే విషయం పైననే మెయిన్ గా ఈరోజు హైకోర్టు ప్రశ్నించింది. దీనిపైన హైకోర్టులో వాదనలు జరిగిన తర్వాత ప్రతి ఒక్క అంశాన్ని భద్రతాపరమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకునే ధరణి పోర్టల్ను ప్రభుత్వం తీసుకొస్తున్న విషయాన్ని అడ్వకేట్ జనరల్ చెప్పారు. దానికి మీరు కౌంటర్ రూపంలో అంటే మాటల రూపంలో కాకుండా ఎట్లా చట్టబద్ధత ఉంది, ఎందుకు వ్యక్తిగత వివరాలు అడుగుతున్నారు, అట్లాగే ఈ వ్యవసాయేతర భూములను భూములకు సంబంధించిన ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలను అందులో పొందుపరచాలన్నటువంటి విషయం మీరు ఆ రెవెన్యూ యాక్ట్ లో ఉందా లేదా ఇలాంటి అంశాలన్నింటినీ కూడా రెండు వారాల్లో కౌంటర్ రూపంలో హైకోర్టులో దాఖలు చేయాలని చెప్పారు. ప్రజెంట్ అయితే డైరెక్ట్ గా హైకోర్టు చెప్పిన మాటలను బట్టి వాళ్ళు ఇచ్చినటువంటి కామెంట్స్ బట్టి అయితే డైరెక్ట్ గా ధరణి పోర్టల్లో నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీల వివరాల నమోదుకు బ్రేక్ పడినట్టే దానికి తాత్కాలికంగా హైకోర్టు స్టే విధించింది. కేవలం వ్యవసాయ భూములకు సంబంధించినటువంటి వివరాలను మాత్రమే ధరణి పోర్టల్లో పొందుపరిచేందుకు హైకోర్టు అవకాశం ఇచ్చింది. నాన్ అగ్రికల్చర్ వ్యవసాయ ఇతర ఆస్తులు కానీ వాటికి సంబంధించినటువంటి అసెట్ సంబంధించినటువంటి వివరాలను మాత్రం ఎగ్వర దగ్గర నుంచి కూడా తీసుకోవడానికి కానీ అట్లాగే ధరణి పోర్టల్లో పొందుపరచడానికి కూడా వీలు లేదని చెప్పింది. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్ ఈ నెల 20న జరగనున్నాయి. సో అప్పటి వరకు వీళ్ళు కౌంటర్స్ దాఖలు చేసిన తర్వాత కౌంటర్స్ బేస్ చేసుకొని మళ్ళీ ప్రభుత్వం ఏం వాదనలు వినిపిస్తుంది, అట్లాగే పిటిషనర్ ఏం వాదనలు వినిపిస్తుంటుంది. ఇది ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ధరణి పోర్టల్ కైతే ఆదిలోనే కొంత తాత్కాలికంగా బ్రేక్ పడిందని చెప్పాలి. సో నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయిన తర్వాత మరి హైకోర్టు కి ప్రభుత్వం ఏం వాదనలు వినిపిస్తుంది, కౌంటర్లో వాళ్ళు ఇచ్చిన వివరాలతో హైకోర్టు సంతృప్తి చెందుతుందా, పిటిషనర్ కూడా ఏమైనా కొత్త పాయింట్స్ ఏమైనా ఇస్తారు చూడాలి, తర్వాత వచ్చినటువంటి డీటెయిల్స్ బట్టి మళ్ళీ ఫ్యూచర్ లో నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎంట్రీ పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓకే సంపత్.